హాయ్ గైస్, అందరికి ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? మరి ఇవాళ వీడియోలో మనం హోసేనా మినిస్ట్రీస్ యొక్క 2022 న్యూ ఇయర్ సాంగ్ యొక్క సెకండ్ ఇంటర్లోడ్ కీబోర్డ్ పై ఎలా ప్లే చేసుకోవాలో చూద్దాం. మరి సాంగ్ నేమ్ వచ్చి స్తుతి పాడుటకే బ్రతికించేది. మంచి మెలోడికల్ సాంగ్. మరి ఈ సాంగ్ లో సెకండ్ ఇంటర్లోడ్ అనేది చాలా లుక్కీగా అండ్ అగైన్ వినడానికి కూడా మనకి ఒక ఉత్సాహం కలిగించే విధంగా ఉంటుంది. మరి ఈ సెకండ్ ఇంటర్లోడ్ కీబోర్డ్ పై ఎలా ప్లే చేసుకోవాలో ఈ వీడియోలో డీటెయిల్ గా చూద్దాం. అయితే ముందు మీకు స్కేల్ అయితే చెప్పేసి నేను ఇంటర్లోడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కేల్ వచ్చి డి మైనర్ స్కేల్ లో ఉంది సాంగ్ అనేది. ఓకే, డి మైనర్ లో ఉంది. రూట్ వచ్చి ఎలా అంటే డి ఎఫ్ జి ఏ షార్ప్ సి డి అండ్ ఒక చోట సి షార్ప్ అనే నోట్ కూడా వాడతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ ఇంటర్లోడ్ లో మొత్తం 3 ఇన్స్ట్రుమెంట్తో అయితే ప్లే అవ్వింది ఇంటర్లోడ్ అనేది. ఒకటి సన్నై, నెక్స్ట్ సెతార్, తర్వాత స్ట్రింగ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చి మీకు యూజ్ఫుల్ అవుతుంది అని చెప్పి చిన్న బిట్ వర్క్ అనేది కూడా నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. ఏంటంటే ఆల్రెడీ మీరు వీడియో స్టార్టింగ్ లో చూస్తే సన్నై ఇన్స్ట్రుమెంట్ ప్లే అవుతున్నప్పుడు వెనకాల స్ట్రింగ్స్ తో చిన్న చిన్న ఫిల్లింగ్స్ అయితే ప్లే చేయడం జరిగింది అన్నమాట. అంటే ఆ సన్న ఇన్స్ట్రుమెంట్ ఇంకా ఆ సన్న ఇన్స్ట్రుమెంట్ తో పాటు స్ట్రింగ్స్ అనేవి కూడా ఫిల్లింగ్స్ ఇవ్వడం బట్టి ఒక మెలోడీ లేదంటే మనకి వినడానికి ఒక కొత్తగా అనిపించే విధంగా ఆ స్ట్రింగ్స్ అనేవి చేస్తుంది అనమాట. సో ఎక్కడన్నా డబుల్ కీబోర్డ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు సాంగ్ లో ఈ ఇంటర్లోడ్ అనేది ఎలా ఉందో సేమ్ అలా మీరు ప్లే చేయాలనుకుంటే నేను స్టార్టింగ్ లో వీడియోలో మామూలు నేను ప్లేన్ చేసి చూపించాను కదా, అది మీరు చూస్తే అర్థమైపోద్ది. సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పి సమ్ బిట్ వర్క్ అనేది కూడా కలిపాను అనమాట. సో అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇంక మనం ఇంటర్లోడ్ ఎలా ప్లే చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్లీ సన్న ఇన్స్ట్రుమెంట్ తో అయితే ఈ ఇంటర్లోడ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, సింగిల్ ఫింగర్ తో చూపించినప్పుడు అది ప్లెయినే, డబుల్ ఫింగర్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ గమకాలు అయితే ఉన్నాయని గుర్తించండి. ఓకే, చూడండి. అయితే సన్న ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేయాలి. సన్న ఇన్స్ట్రుమెంట్ ఇలా ప్లే అవుతున్నప్పుడే మిడిల్ లో స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ తో ఒక 4 ఫిల్లింగ్స్ అయితే నేను ప్లే చేశాను. ఓకే, అవి కూడా ఒకసారి చెప్తాను. ఫస్ట్లీ స్ట్రింగ్స్ ఇన్స్ట్రుమెంట్ తో ఫస్ట్ ఫిల్లింగ్ ఎక్కడ వచ్చిందంటే ఇలా ఫస్ట్ టైం ప్లే చేసినప్పుడు మనం వెంటనే ప్లే చేసిన తర్వాత డిఈసిడి అలా. ఓకే, ఇది ఫస్ట్ ఫిల్లింగ్. నెక్స్ట్ సెకండ్ ఫిల్లింగ్ ఎక్కడంటే ఇలా ప్లే చేసినప్పుడు సెకండ్ ఫిల్లింగ్ అయితే ప్లే అవ్వడం జరిగింది. సెకండ్ ఫిల్లింగ్ అని అంటే అలా, ఎలా అంటే ఫాస్ట్ గా ఈడిసి, ఇవి ఈడిసి ఈ 3 నోట్స్ అనేవి 4 టైమ్స్ ఫాస్ట్ గా ప్లే చేయాలి. అర్థమైంది కదా? అలా నెక్స్ట్ మళ్ళీ థర్డ్ ఫిల్లింగ్ అనేది సేమ్ ఫస్ట్ ఫిల్లింగే. అంటే ఎక్కడ ప్లే అవుతుంది అంటే సన్న ఇన్స్ట్రుమెంట్ తో, ఇప్పుడు నేను 2 సార్లు ప్లే చేశాను కదా, అది సెకండ్ టైం ప్లే చేసినప్పుడు అంటే ఇలా ప్లే చేసినప్పుడు మళ్ళీ
ఫస్ట్ ఫిల్లింగ్ ఇక్కడ మళ్ళీ ప్లే అవుతుంది. అలా నెక్స్ట్ తర్వాత సన్న ఇన్స్ట్రుమెంట్ తో నెక్స్ట్ ఇలా ప్లే అయిన తర్వాత అంటే సన్న ఇన్స్ట్రుమెంట్ అనేది అయిపోయే టైం కి మనం లాస్ట్ ఫిల్లింగ్ అనేది ఇవ్వాలి. ఎలా అంటే అలా చూడండి, ఎఫ్ షార్ప్ అనే నోట్ కూడా వాడడం జరిగింది. ఓకే సో గుర్తించండి, ఇదే అక్కడ టూ కీబోర్డ్ ప్లేయర్స్ ఉంటే ఒకరు సన్న ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తారు, ఒకళ్ళేమో ఈ స్ట్రింగ్స్ తో ఫిల్లింగ్ వేస్తారు. సో ఇంటర్లోడ్ లో ఎలా అయితే ఉన్నదో సేమ్ ప్లే చేసి అండ్ సేమ్ ఒరిజినల్ గా చూపించే అవకాశాలు అయితే ఉంటుంది. నెక్స్ట్ సితార్ ఇన్స్ట్రుమెంట్ తో మనం ప్లే చేయాలి. ఓకే సితార్ ఇన్స్ట్రుమెంట్ తో మనం ప్లే చేయాలి ఎలా అంటే ఇంక మామూలు డైరెక్ట్ చెప్పేస్తున్నాను, స్లోగానే సింగిల్ ఫింగర్ చూడండి. నెక్స్ట్ అర్థమైంది కదా, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి సితార్ ఇన్స్ట్రుమెంట్ తో. ఇలా సితార్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసిన వెంటనే మన స్ట్రింగ్స్ తో ఇలా ప్లే చేయాలి. ఒకసారి స్లో చెప్తాను చూడండి. స్లోగా చెప్పాను. నెక్స్ట్ ఇలా ప్లే చేసిన వెంటనే అంటే ఇలా ప్లే చేసిన వెంటనే మనం సితార్తో వెంటనే సితార్ పెట్టుకుండి ఏ దగ్గర రావాలి ఈ విధంగా ప్లే చేయాలి. ఒకసారి స్లో చెప్తాను, ఫస్ట్ ఏ తర్వాత ఇక్కడ పిచ్ బెండర్ అయితే వాడడం జరుగుతుంది సితార్లో. సో కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, ఏ ప్లే చేసిన తర్వాత ఎఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎఫ్ ప్లే చేసినప్పుడు ఫస్ట్ టైం పిచ్ బెండర్ అనేది లైట్ గా రైట్ సైడ్ కి తిప్పాలి, అలా అలా తిప్పి నెక్స్ట్ సెకండ్ టైం ప్లే చేసేటప్పటికి ఆ పిచ్ బెండర్ అనేది రైట్ సైడ్ కి తిప్పి వదిలేకుండా అలా హోల్డ్ చేసి పట్టుకోవాలి. అలా అంటే ఏం ప్లే చేస్తాం తర్వాత ఎఫ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎఫ్ ని ప్లే చేసి ఫస్ట్ టైం అంటే ఎఫ్ ని ఒకసారి ప్లే చేసినప్పుడు ఈ పిచ్ బెండర్ అనేది ఇలా రైట్ సైడ్ కి మూవ్ చేసి వెంటనే వదిలేవు. తర్వాత సెకండ్ టైం అదే నోట్ ప్లే చేస్తున్నప్పుడు ఈ పిచ్ బెండర్ అనేది రైట్ సైడ్ కి హోల్డ్ చేసి కాసేపు ఉంచాలి, అలా ఉంచాలి. ఓకే నెక్స్ట్ తర్వాత ఇలా ప్లే చేస్తే సితార్ ఇన్స్ట్రుమెంట్ కూడా అయిపోద్ది. సో టోటల్ గా సెకండ్ ఇంటర్లూడ్ అనేది అయిపోద్ది. సో ఈ విధంగా ప్లే చేసుకోవాలి. మీకు ఏమైనా అర్థం కాకపోయినా ఏమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీరు నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నెక్స్ట్ వచ్చి ఈ వీడియో మీకు ఎలా యూజ్ఫుల్ అయిందో నాకు మీ లైక్ ద్వారా అండ్ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. సో నాకు అర్థమవుతుంది మీకు అర్థమవుతుందో లేదో అండ్ అగైన్ మీకు యూజ్ఫుల్ అవుతుందో లేదో నాకు తెలుస్తుంది. అండ్ కొత్తగా చూస్తున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో నేను ఏ వీడియో పెట్టినా మీకు తొందరగా నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది అన్నమాట. ఓకే ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ కొత్త వీడియోలో మనం కలుసుకుందాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.